హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. నేను మీ శివకృష్ణ. ముఖ్యంగా ఈరోజు మీ ముందుకు ఈ రకంగా ఫేస్బుక్లోకి రావడానికి కారణం ఏంటంటే, కరోనా అనే మహమ్మారి ప్రపంచవ్యాప్తంగానే కాదు, మన ప్రపంచవ్యాప్తంగా కరోనా అనే మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో మన దేశం లాక్డౌన్ ప్రకటించి ప్రతి వ్యక్తి కూడా ఇంట్లోనే ఉండాలి అని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతి వ్యక్తిని కూడా ఇంట్లోనే ఉండాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి నిర్ణయం తీసుకొని ఏప్రిల్ 14 వరకు లాక్డౌన్ అనేది ప్రకటించడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో దేశంలో ప్రజలు ఏ రకంగా మద్దతు తెలుపుతున్నారు, ఏ రకంగా మన ప్రజలందరూ కూడా ఉంటున్నారు, అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా మాట్లాడుకుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇంటి నుంచి రావడం కూడా చాలా బాధ్యతగా వ్యవహరిస్తున్నారు. మరి ప్రపంచ దేశాలన్నీ చూసినట్లయితే ఏ దేశ పౌరుడు కూడా మన దేశంలో మన రాష్ట్ర మాదిరిగా ఏ ప్రజలు కూడా సహకరించిన పరిస్థితి. మరి మన అదృష్టం మన దేశంలో ప్రజలు అర్థం చేసుకొని ప్రభుత్వం ఇచ్చినటువంటి పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లోనే ఉంటూ చాలా బాధ్యతగా ఈ యొక్క కరోనాని తరిమికొడదామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా వ్యవహరిస్తున్నటువంటి సందర్భం మనం నేటి వరకు చూస్తూనే ఉన్నాం. అక్కడక్కడ మరి నిత్యవసర సరుకులు నిమిత్తం మరి కాస్త బయటకు వస్తున్నటువంటి ప్రజలు చూస్తూనే ఉన్నాం. మరి అంటే నేను చెప్పదలుచుకున్న ముఖ్య పాయింట్ ఏంటంటే, ప్రభుత్వం ఈరోజు ఇప్పటి వరకు కూడా ప్రజల్ని ఇంట్లో ఉండాలని చెప్పి పోలీస్ యంత్రాంగం, పోలీస్ వ్యవస్థ అహర్నిశలు ఏ రకంగా కష్టపడుతున్నారో, ఏ రకంగా ప్రజల్ని కంట్రోల్లో పెడతా ఉన్నారో మనందరం కూడా చూస్తూనే ఉన్నాం. మరి ఈ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అదృశ్యం ఏంటంటే, వాలంటీర్ వ్యవస్థ ఉంది. ఏ కుటుంబానికైనా సరే 50 ఇళ్ళకి ఒక వాలంటీర్ని ప్రభుత్వం నియమించడం జరిగింది. మరి ఆ వాలంటరీ వ్యవస్థ ఇంటింటికి ఫంక్షన్లు ఇప్పించే వ్యవస్థ, మరి ఇదే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గతంలో చెప్పారు. వాలంటరీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటనేది చెప్పారు. ప్రతి ఇంటికి రేషన్ని అందించే విధంగా సన్నబియ్యాన్నో లేకపోతే ఇంకొకటో, నేను రాజకీయం గురించి మాట్లాడట్లేదు, కానీ ప్రతి ఇంటికి కూడా రేషన్ని అందించే ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకుని నేను వాలంటరీ వ్యవస్థను నేను నియమిస్తున్నాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మరి అలాంటి 50 ఇళ్ళకి ఒక వాలంటరీని నియమించుకున్నటువంటి ప్రభుత్వం ఈరోజు లాక్డౌన్ అని ప్రకటించి, లాక్డౌన్కి అర్థం ఏంటండి? మీరు ప్రభుత్వం ఈరోజు ప్రజల్ని ఇంట్లో బాధ్యతగా ఇంట్లో ఉన్నటువంటి ప్రజల్ని ఈరోజు ప్రభుత్వమే రోడ్డు మీదకు లాగుతున్నటువంటి సందర్భం ఈరోజు నేటి సందర్భం. ఇంట్లో బాధ్యతగా ప్రతి పౌరుడు కూడా ఇంట్లో ఉంటుంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి ప్రజల్ని రోడ్డు మీదకి లాగి లైన్లో నిల్చోబెడతా ఉన్నారు. సామాజిక దూరం కూడా, అంటే మినిమం సోషల్ డిస్టెన్స్ కూడా పాటించలేనటువంటి వైను నేను చూస్తూ ఉన్నాను. మరి మా విశాఖపట్నం జిల్లాలోనే చోడవరం మండలంలో ఒక 65 సంవత్సరాల మహిళ ఎండకి వాలంటరీ వ్యవస్థ ఇంటికి రాకపోవడం చేత, మరి వాలంటరీ వ్యవస్థ ఉన్నప్పటికీ కూడా మరి అది విఫలం అవడంతో, మరి రాష్ట్ర ప్రభుత్వం మరి ఏ రకంగా ప్రజల్ని ఇంట్లో నుంచి లాగిందో మరి నాకైతే అర్థం కావలేదు. కానీ మరి ఇలాంటి లాక్డౌన్ సందర్భంలో కూడా అలాంటి మహిళ రేషన్ కోసం లైన్లో నిలబడి చనిపోయినటువంటి సంఘటన మనందరినీ కూడా కలిచివేసింది. మరి అలాంటి దుస్థితితో వచ్చిన సందర్భంలో ఈరోజు కూడా మేల్కొంటుందేమో ప్రభుత్వం అని చెప్పి నేను ఇప్పటివరకు ప్రభుత్వం మీద ఎటువంటి పోస్ట్ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేను పెట్టలేదు. కానీ ఆ ముసలావిడ చనిపోయిన తర్వాత మాత్రం నిజంగా మనసుకు బాధ కలిగించింది. అంటే ఈరోజు
ఈరోజు మనం చూసుకున్నట్లయితే కొత్తగా మన రాష్ట్రంలో 17 కరోనా కేసులు నమోదయ్యాయండి. ఈరోజు కేవలం ఈ ఒక్కరోజే కరోనా 17 కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు ఇప్పటివరకు రాష్ట్రంలో 40 కేసులు, ఇప్పుడు ఈ 17 కేసులతో కలిపి రాష్ట్రంలో 40 కేసులు కరోనా కేసులు అనేవి నమోదవ్వడం జరిగాయి. మరి ఏదైతే 17 మంది ఈరోజు సమాజంలో ఎంతవరకు తిరుగుంటారు, మీరు చేపట్టినటువంటి ఈ రేషన్ కొరకు ఇళ్లలో నుంచి ప్రతి ఇంట్లో నుంచి ప్రతి వ్యక్తిని ఈరోజు మీరు బయటకు లాగారు, అంటే ఇంకా ఎంతమంది ఉన్నారో కూడా మన దృష్టికి కాదు, ప్రభుత్వం అసలు భగవంతుడి దృష్టికి తప్పించి ఎవ్వరికి తెలియనటువంటి పరిస్థితి, ఎవరిలో ఏముందో ఎవరిగెరుగు ఈశ్వర అన్నట్టు. ఈరోజు మనలో ఎలాంటి వైరస్ సాగుందో చెప్పి ఏమో నేను కూడా బాగుండొచ్చు, మీలోనే ఒక సాధారణ మనిషిగా తిరగొచ్చు, కానీ నాలో వైరస్ ఉందో లేదో తెలియని పరిస్థితి, 14 రోజులు ఆ వైరస్ మనలో ఉందో లేదో తెలియని పరిస్థితి ఉన్న సమయంలో ప్రతి ఇంటి నుంచి కూడా మీరు వీధిలోకి లాగి ఆ లాక్డౌన్ని పూర్తిగా మీరు భంగం కలిగించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పిలుపుల మేరకు లాక్డౌన్ అనే ప్రక్రియని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం భంగం కలిగించిందని నేను చెప్పదలుచుకున్నాను. మీకు ప్రభుత్వానికి ఇది నా సవాల్, మీకు చేత కాకపోతే, మీ వాలంటరీ వ్యవస్థకు చేత కాకపోతే, మా జన సైనికులు మేము ప్రతి ఒక్కరి ఇంటికి రేషన్ పట్టుకెళ్ళి ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్పడానికి ప్రభుత్వానికి మా సవాల్ అని చెప్పి తెలియపరుస్తూ, మీ వాలంటరీ వ్యవస్థకి చేత కాకపోతే ప్రతి ఇంటికి రేషన్ మీరు పట్టుకెళ్ళడం మీకు చేత కాకపోతే, ఆల్రెడీ మా జన సైనికులు ప్రతి ఏరియాలో కూడా సొంతంగా డబ్బులు పెట్టుకొని బియ్యం కాయగూరలు ప్రతి ఒక్కరు ప్రతి ఇంటికి చేరవేస్తూ ఉన్నారు. ఆ మాదిరిగానే ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే బియ్యం కందిపప్పుని మేము కూడా మా జన సైనికులుగా మేము బాధ్యత తీసుకొని ప్రతి ఇంటికి మేమే, అలా ప్రతి పౌరుడికి కూడా ఎవ్వరికి కూడా నష్టం కలగకుండా, ఎవరిని కూడా బయటికి తీసుకురాకుండా, ఎవరో ఒకరిగా మేము బాధ్యత తీసుకొని, ఏదైతే 50 ఏళ్ళకి మీరు ఒక వాలంటీర్ని పెట్టారో అదే 50 ఏళ్ళకి మేము ఒక ఒకరిగా మేము నియమించుకొని, మాకు మేము జన సైనికులుగా మీకు చేత కాకపోతే జన సైనికులుగా మేము చేసి చూపిస్తాం, ప్రజా ఆరోగ్యాన్ని ప్రజా దృష్టిలో పెట్టుకొని మేము ప్రజల్లో ప్రతి ఇంటికి వెళ్ళి రేషన్ చేరవేస్తామని చెప్పి ప్రభుత్వానికి సవాల్ ఇస్తున్నాం అని చెప్తూ తెలియజేస్తాం. ప్రజలందరూ కూడా చాలా చాలా జాగ్రత్తగా మెలగండి. ఉన్నప్పటికీ బయటకు వచ్చినప్పటికీ కూడా ప్రతి ఒక్కరు కూడా మినిమం తోటి వ్యక్తికి డిస్టెన్స్ పాటించండి. ఈరోజు ప్రభుత్వం రేషన్ పద్ధతిని పూర్తిగా నేను అపోజ్ చేస్తూ ఉన్నాను. ఈ పద్ధతి తీవ్రంగా నేను ఖండిస్తూ ఉన్నాను. ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ రేషన్ పద్ధతిని తీవ్రంగా నేను ఖండిస్తూ ఉన్నాను. ఇంత చక్కటి వాలంటరీ వ్యవస్థను పెట్టుకొని కూడా ప్రజల్ని మీరు లైన్లో నించోబెడుతున్నారంటే, ఎండల్లో లైన్లో నించోబెడుతున్నారంటే తీవ్రంగా. ఈరోజు 40 మందికి చేరింది కరోనా అనే మహమ్మారి, అది ఇంకా విస్తృతం కాకుండా ప్రజలందరూ బాధ్యతగా మెలగాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వ అలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కూడా మనకు మనం బాధ్యతగా తీసుకొని వ్యక్తికి దూరంగా ఉంటూ నిలబడుతూ ప్రతి ఒక్కరూ కూడా వ్యక్తిగత బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది అని తెలియపరుస్తూ మరొకసారి ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి మా సవాల్, జన సైనికులుగా మేము సిద్ధంగా ఉన్నాం ప్రతి ఇంటికి రేషన్ పట్టుకెళ్ళడానికి అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. ఈ ఒక్కరోజే 40 కేసులు, ఇంకా ఏ రకంగా వెళ్ళబోతుందో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తూ సవినయంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఆదర్శ్ నరేష్, హాయ్ బ్రదర్. సత్యనారాయణ గారు, థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండి. మీరు కూడా ముందుకు వచ్చి ఈ వాలంటరీ వ్యవస్థ ఎప్పుడైతే నీరు గారిపోయిందో, ఎప్పుడైతే ప్రజలకి పూర్తిగా అందుబాటులో ప్రజలకి ఏ రకంగా సౌకర్యం కల్పించలేనప్పటి సమయంలో మనం ఆ రకంగా రేషన్ ఇవ్వడానికి నేను ఇచ్చిన పిలుపు మేరకు మీరు కూడా రెడీ అని చెప్పినందుకు నిజంగా ధన్యవాదాలు సార్. సత్యనారాయణ గారు, రాజశేఖర్ గారు నేను సైతం సిద్ధమని అని చెప్పి రాజశేఖర్ కూడా స్పందించి, ఇలా ప్రతి జన సైనికుడు కూడా ఈరోజు ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో జరుగుతున్నటువంటి ఈ కరోనా అనే మహమ్మారిని దృష్టిలో పెట్టుకొని ప్రజలు వాళ్ళు రావడం వల్ల వాళ్ళకే నష్టం అని కాదండి, ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక చైన్ సిస్టమ్ లాగా మారి ప్రజల్ని అంటే మరింత
తీవ్రత వచ్చే భయం భయానకమైనటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతగా మనంతుగా మనం చేయడానికి అయితే మనం సిద్ధం. చూద్దాం ప్రభుత్వానికి చేతనైతే ఖచ్చితంగా ఆ రకంగా వాళ్ళు ఏదైతే మాటిచ్చారో ముందు వాలంటీర్ వ్యవస్థ పెట్టినప్పుడు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడకుండా ప్రతి రాష్ట్రంలో అండి కలెక్టర్ కానీ పోలీసులు కానీ వాళ్ళు ఇంకా అనకూడదు కానీ పక్క రాష్ట్రాలు అయితే ముఖ్యమంత్రులు కూడా లైన్లోకి వచ్చి ప్రజలకి సర్వీస్ చేస్తున్నటువంటి దృశ్యాలు చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇది పూర్తిగా ప్రజలకు శ్రేయస్కరం అయితే కాదు అని చెప్పి ఒక సామాన్య పౌరుడుగా నేను ఈ యొక్క వీడియో పెడతా ఉన్నాను. శుభు కొత్తపల్లి, హాయ్ బ్రదర్, చాలా రోజులకి ఎలా ఉన్నావు? బాగున్నావా? కొంచెం మనం అందరం కూడా జాగ్రత్తగా ఉందాం. మన కుటుంబ సభ్యులందరికీ కూడా జాగ్రత్తగా తగిన జాగ్రత్తలు చెప్దాం. మన సమాజం అనేది మన కుటుంబం నేడు. సమాజంలో ఉన్న ప్రతి కుటుంబ సభ్యులకి కూడా శుభు కొత్తపల్లి. మనం బాధ్యతగా ప్రతి ఒక్కరిని మనం అవగాహన పరుద్దాం అని చెప్తూ తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి ఇప్పటివరకు వీక్షించినటువంటి మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ జై హింద్, జై జనసేన. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.